ముఖ్యమంత్రి అనుమతిస్తే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక వచ్చిన రాజధాని ఇది. పెద్ద నగరాల నిర్మాణం వద్దు అని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో పెట్టడం అని అప్పట్లో కేంద్రం నియమించిన కమిటీలు సూచించాయని చెప్పారు. రెండు రోజులు ప్రయాణం అయినా వెళ్ళాడు, అక్కడ ఏమీ లేకపోయినా బాధపోయాడు. చిక్కు అని ఎవరన్నా తర్వాత హైదరాబాద్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, నిజాంలో ఉండేటువంటివన్నీ కలిపి కొత్త రాష్ట్రం ఏర్పడితే అది హైదరాబాద్ క్యాపిటల్ ఒప్పుకున్నాం. 750 కిలోమీటర్ 800 కిలోమీటర్లు మళ్ళీ 65 సంవత్సరాలు వెళ్ళాం ఆ ప్రాంతం. పార్లమెంట్లో రాష్ట్రం విడిపోవాల్సి వచ్చింది, తెలంగాణ విడిపోయింది, మా క్యాపిటల్ ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంతకుముందు అయితే క్యాపిటల్తో ఉన్నటువంటిది ఉంటే ఇంకో పార్ట్ వచ్చేది, ఆ పార్ట్ వాడు ఏదో పడి ఉంటాడు. అది కాదు, మన పేరుతో ఉన్నటువంటి క్యాపిటల్ పోయింది, మనం క్యాపిటల్ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది మనందరం భవిష్యత్తుకు సంబంధించిన అంశం, అందరం గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం. దేవవారు దీన్ని తెగించి ఎవరు ఇలా చూస్తున్నారు, అందరినీ ఒకే గొంతు. శ్రీకాకుళం జిల్లా అంతా విశాఖపట్నం మాకు రాజధాని అని రాదు. ఎవరు చంద్రబాబుకి లాలి చూపడినటువంటి వాళ్ళు, అతనితో ప్రాపకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటాను. ఎవరు ఎదురుగైనా మనం తలంచడానికి వీలు లేదని మీ అందరు ప్రతినిధులుగా, ఊళ్ళో నాలెడ్జ్ ఉన్నోళ్ళుగా, విషయం తెలిసినటువంటి వాళ్ళుగా, ఇన్నాళ్ళు జరిగినటువంటి మోసానికి ఏదో లెక్కగా ఒక అవకాశం వచ్చింది, అది కూడా రానివ్వకుండా చేసే వాళ్ళని శత్రువులుగానే మనం చూడాలి. ఒక ఉద్యమాన్ని మనం నిర్మాణం చేయాలి. అందుకోసం మనం దాంట్లో ఏ ఒక్కరు తగ్గడానికి వీలు లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన తర్వాత తరాల భవిష్యత్తు కోసం విశాఖపట్నం రాజధాని అవడం అవసరం ఉందని ఇదంతా మనసులో. నాకు మీ అందరూ అనుమతిస్తే, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే నేను రిజైన్ చేసి ఈ ఉద్యమం కలిపిదాం అన్నటువంటి ఆలోచన కూడా మన ప్రాంతానికి సాయం చేసే అవకాశం ఎప్పుడు వస్తుంది? వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళ కోసం పనిచేసే అవకాశం కానీ ముఖ్యమంత్రి ఇచ్చేస్తే నేను ఉద్యోగం వదిలేసి వెళ్ళడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్